పార్లమెంట్ సమావేశాలు నాలుగో రోజుకు చేరాయి. ఇవాల లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. సభకు హాజరు కావాలని పార్టీ ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది బీజేపీ. మరోవైపు గ్లోబల్ టెర్రరిజం ఎదుర్కోవడంపై రాజ్యసభకు నివేదిక సమర్పించనుంది విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై కమిటీ పలు సిఫార్సులు చేసినట్టు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నీటి కాలుష్య నివారణ నియంత్రణ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు.